అలాగే వచ్చిన పంట కంటే కూడా ఎక్కువ పంచలే. సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేని కాడికి మనం అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి మేము ఇస్తున్నాం కదా, మేము అభివృద్ధి చేస్తున్నాం కదా అని వైసీపీ అంటుంటే అది అభివృద్ధి లేదా అనేది మీరందరూ చదువుకున్న వాళ్ళు, రేషనాలిటీ తెలిసిన వాళ్ళు, పరిపక్వత ఉన్నవాళ్ళు, మీరు ఆలోచించండి. ఇది జస్ట్ జనసేన పార్టీ అని కాదు, ఈ రాష్ట్రం కోసం ఆలోచించండి, దేశం కోసం ఆలోచించండి. ఈ రోజున సుప్రీంకోర్టు కానీ కాగ్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా మాట్లాడుతుంది, ఉట్టినే సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలతో మీరు ప్రభుత్వాన్ని నడిపితే దేశం చిన్నాభిన్నం అయిపోద్ది, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోద్ది, వెన్నెముక విరిగిపోద్ది దేశానికి. ఈరోజున ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే శ్రీలంకలో మీరు చూశారు, డైరెక్ట్గా వెళ్ళి మీలాగా కోపం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విసిగిపోయి వేసారిపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వెళ్ళి ప్రెసిడెంట్ని పంపించేశారు దేశం నుంచి. వెళ్ళి వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ బాత్రూంలో, వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో కూర్చొని స్నానాలు చేశారు. అలాంటి పరిస్థితి వస్తేమో, అలాంటి పరిస్థితి కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అంటే కాకపోతే అక్కడ దాకా రాకూడదని కోరుకుందాం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఖచ్చితంగా రాకూడదని కోరుకు, మీరు ఖచ్చితంగా వస్తుంది అంటాను, నేను రాకూడదని కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు మేల్కోవాలి. అలాగే పాలిటిక్స్ అనగానే బూతులు పురాణం అయిపోయింది బాబు, వినడానికి ఇబ్బందిగా ఉంది. అందరు బరి తెగించేశారు. బరి తెగించడమే రాజకీయాలే అంటే ప్రజలు బరి తెగిస్తే వీళ్ళు తట్టుకోలేరు. అది శ్రీలంకలో ఉంటుంది. పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, జ్యుడిషియరీ వ్యవస్థను కూడా మేము ఎదిరించగలం. మా దగ్గర గుండాలు ఉన్నారు, మా దగ్గర వేల కోట్ల లక్షల కోట్ల డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మేము ఏమి చేసినా చెల్లిపోద్ది అంటే అలాంటి బరి తెగించిన తనంతో మీరు కనుకుంటే అది ఎవరైనా కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు, ప్రజలు మటుకు కోపం వచ్చి రోడ్డు మీదకి వస్తే గడాఫీని కొట్టి చంపేశారు. గడాఫీని ఒక బలమైన లిబియా నాయకుడు శ్రీలంకలో మొన్నటికి మొన్న ప్రెసిడెంట్ ఇంట్లోనే తరిమేశారు, పరిగెత్తాడు అతను. ఈరోజు మొన్నటికి మొన్న కొద్ది 2-3 వారాల క్రితం అనుకుంటే, ఒక 1 మంత్ బ్యాక్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడేది, పాకిస్తాన్ 4 ముక్కలుగా విడిపోద్ది, బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, ఇట్లా 4 ముక్కలుగా విడిపోద్ది ఆర్థిక సంక్షోభం వల్ల. సరైన నాయకత్వం లేకపోతే దేశం విచ్ఛిన్నం అయిపోద్ది. మన అదృష్టం దేశం బలమైంది, కానీ మన జీవితాలు నాశనం అయిపోతాయి, మీ అభివృద్ధి నాశనం అయిపోతాయి. మీకు మోసం చేసే నాయకులు కావాలా, మభ్యపెట్టే నాయకులు కావాలా, పాంజీ స్కీమ్స్ లాంటి ఆలోచన విధానంతో నాయకులు కావాలా, లేదంటే కష్టంతో వాళ్ళు భుజం కాసే నాయకులు కావాలా అనేది నిర్ణయించుకోవాలనేది మీరు దయచేసి మెసేజ్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. దీనికి జనసేన అనే నా ఉద్దేశం కాదు, అలాంటి వ్యక్తులు ఎక్కువ రావాలి. నా ఒక్కడి మీద అనేది నేను ఆలోక, ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్కువ వివేకంతో ఉన్నవాళ్ళు, ఎక్కువ బాధ్యత తీసుకోగలిగే వాళ్ళు, ఎక్కువ దేశం కోసం నిలబడగలిగే వాళ్ళు, సమాజం హితువును ఆలోచించేవాళ్ళు, కులాలని దాటి ఆలోచించేవాళ్ళు, మతాన్ని దాటి, పరిధిని దాటి ఆలోచించేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు మీరు ఎన్నుకోకపోతే ప్రజలు నష్టపోతారు. చాలాసార్లు నేను అంటాను, యథా రాజా తథా ప్రజ అని. అది రాజరికపు వ్యవస్థలో రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారని. ఇప్పుడు తథా ప్రజ యథారాజ, ఇప్పుడు ప్రజలు ఎలాంటి వాళ్ళు రాజులు అలా ఎన్నుకుంటారు. ఆ రోజున ప్రజల మూడ్ ఏంటో, ఆ క్షణానికి ప్రజల తాలూకు ఆలోచన విధానం ఏంటో దాని తగ్గట్టుగా నాయకుడు వస్తాడు. 2019లో ప్రజల ఆలోచన విధానం మంచి ఆలోచించారేమో, వైసీపీ నాయకుడు చాలా గొప్పని ఆలోచించారేమో, ఇన్ని సంవత్సరాలు నడిచాడు కదా మనకి అన్ని చేస్తాను ఆలోచించారేమో, మొండి చేయి చూపించారు.